ओम विघ्नेश्वर नमः, ओम श्री गुरुभ्यो नमः, ओम दुर्गा नमः। प्रेक्षक महाशैलांदरिकी नमस्कार। द्वादश राशुल वारिकी जूलै नेल 16వ तेदी नुंचि 31వ तेदी वरकु गोचर फलितालु एला उंटायने विषयानि मनं तेलुसुकुंटुन्नाम। ई क्रमंलो वृश्चिक राशिकि चेंदिन जातकुलकु जूलै नेल द्वितीय पक्षंलो गोचर फलितालु एला उंटायने विषयानि मनं तेलुसुकुने प्रयत्नं चेद्दाम। ई वृश्चिक राशि जातकुलु अंटे विशाख नक्षत्रं 4వ पादं, अनुराधा नक्षत्रं 1, 2, 3, 4 पादालु, అలాగే జ్యేష్ఠ నక్షత్రం 1, 2, 3 పాదాలు 3, 4 పాదాలకు చెందిన వ్యక్తులు ఎవరైనా సరే ఈ వృశ్చిక రాశికి చెందిన జాతకులై ఉంటారు। అలాగే ఎవరి పేర్లో అయితే తో నా నీ నూ నే నో యా యు అనే అక్షరాలు ఉంటాయో వారందరూ కూడా ఈ వృశ్చిక రాశికి చెందిన జాతకాలని మీరు సరి చూసుకోవచ్చు। ఈ వృశ్చిక రాశికి చెందిన జాతకులకి ఖచ్చితంగా కూడా పరిస్థితులు చాలా వరకు అనుకూలమైన పరిస్థితులు ఎక్కువగా కనిపిస్తున్నాయి। మీరు గతంలో పడిన కష్టాలన్నీ కూడా ఈ జూలై నెల ద్వితీయ పక్షంలో మీకు తగ్గడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది। ముఖ్యంగా ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కొంచెం ఉపశమనం లభిస్తుంది। గతంలో మీరు ఏమైనా ఇబ్బందులు పడితే, ఏమైనా టెన్షన్స్ పడితే అవన్నీ తొలగిపోవడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది। మీ పై అధికారులు కానీ తోటి ఉద్యోగస్తులు కానీ మీకు సహాయ సహకారాలు అందించడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది। అందువల్ల మీ జీవితం మళ్ళీ మామూలు లైన్లో రూట్లో పడుతుందన్న విషయాన్ని గమనించాలి। అలాగే వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారి గతంలో మీకు ఏమైనా ఇబ్బందులు వస్తే అవన్నీ తొలగిపోవడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది। మీ వ్యాపారంలో మీరు పెట్టిన పెట్టుబడికి ఎంతో కొంత లాభం రావడానికి, మీరు ఆశించిన మేర లాభం రావడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాలి। ఖచ్చితంగా కూడా ఈ ఉద్యోగస్తులు కానీ వ్యాపారస్తులు కానీ లేదా శ్రామిక రంగాల్లో పనిచేసే వారికి కానీ వారు పడిన కష్టానికి తగిన గుర్తింపు లభిస్తుంది, పడిన కష్టానికి తగిన ఆదాయం కూడా లభిస్తుంది। ఇలాగ ఆదాయం లభించడం వల్ల వాళ్ళు హ్యాపీగా సంతోషంగా ఉంటారు। వాళ్ళకి వచ్చిన వాళ్ళ నిత్య జీవితంలో వచ్చే ఖర్చులన్నింటికి కూడా ఆ ధనం వాళ్ళకి సరిపోవటం వల్ల ఖచ్చితంగా వాళ్ళు హ్యాపీగా సంతోషంగా లైఫ్ని లీడ్ చేస్తారు। ఎప్పుడైతే లైఫ్ని లీడ్ చేశారో సుఖంలో ఇంట్లో కుటుంబంలో కానీ బయట కానీ వాళ్ళు హ్యాపీగా సంతోషంగా ఉంటారు। కుటుంబ వాతావరణం కూడా బాగుంటుంది, సంఘ వాతావరణం కూడా బాగుంటుంది। అందువల్ల ఖచ్చితంగా కూడా అందరూ కూడా వీరికి సహకరించడానికి అవకాశం ఉంటుంది। ముఖ్యంగా భార్యాభర్తలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఇద్దరి మధ్య కూడా బాండింగ్ బాగా ఉంటుంది। అలాగే పిల్లల వల్ల కూడా మీరు శుభవార్తలు వినడానికి అవకాశం ఉంటుంది। వాళ్ళకి ఉద్యోగాలు రావడం కానీ అదే వివాహాలు జరగడం కానీ వివాహాలు నిత్యం అవ్వటం కానీ జరుగుతుందన్న విషయాన్ని గమనించాలి। అలాగే ఖచ్చితంగా కూడా ఈ రాశి జాతకులు వాళ్ళకి పరిస్థితులన్నీ అనుకూలించడం వల్ల విందులు వినోదాల కార్యక్రమాల్లో ఖచ్చితంగా మీరు పాల్గొంటారు। విందు వినోదాలతో బంధుమిత్రులతో విందు వినోదాల కార్యక్రమాల్లో పాల్గొని చాలా హ్యాపీగా సంతోషంగా ఉండడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది। అలాగే గతంలో ఏవైతే సమస్యలు బాధించాయో, ఆర్థిక సమస్యలు కానీ, శారీరక సమస్యలు కానీ, ఉద్యోగ సమస్యలు కానీ, వ్యాపార సమస్యలు కానీ, ఇలా ఏ సమస్యలు అయితే బాధించాయో ఆ బాధలన్నింటి నుంచి కూడా ఈ రాశి జాతకులకి కొంచెం ఉపశమనం లభిస్తుందనే విషయాన్ని గమనించాలి। అలాగే కుటుంబ సౌఖ్యం కూడా మీకు చాలా బాగుంటుంది। మీ ఆరోగ్యం బాగుంటమే కాకుండా మీ కుటుంబ సభ్యుల యొక్క ఆరోగ్యం కూడా బాగుంటుంది। వాళ్ళు కూడా మీకు తగినంత సహాయ సహకారాలు అందిస్తారు। మొత్తం మీద చూస్తే మీకు ఈ రాశి జాతకులకి ఖచ్చితంగా కూడా చాలా వరకు సానుకూలమైన వాతావరణమే ఎక్కువగా కనిపిస్తుందనే విషయాన్ని గమనించాలి। ఈ రాశి జాతకులు మరి ఈ జూలై నెల ద్వితీయ పక్షంలో ఖచ్చితంగా కూడా 16, 20, 24, 31 తేదీల్లో వీరు ఎలాంటి శుభకార్యాలన్నా చేసుకోవచ్చు। ఈ శుభకార్యాలు చేసుకున్న తర్వాత ఖచ్చితంగా మీరు కొత్త కార్యక్రమాలు చేపట్టడం కానీ, కొత్త కార్యక్రమాలకి రూపకల్పన చేయడం కానీ, కొత్త కొత్త ప్రాజెక్టులు చేయడం కానీ మీరు చేసుకోవడానికి వీలుంటుంది। అయితే ఆయా తేదీల్లో మీరు తారాబాలాన్ని చూసుకోవాలి, తారాబాలంతో పాటు వజ్రదుర్ముహూర్తాన్ని కూడా మినహాయించుకోవాలి। పంచకరహితంగా ఉండేటట్టు చూసుకుంటే ఇంకా మంచిది। ఆ ముహూర్తాలు నిర్ణయించుకుని కనుక మీరు ముందుకెళ్తే చాలా వరకు సానుకూలమైన ఫలితాలు రావడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందనే విషయాన్ని గమనించాలి। అలాగే ఈ రాశి జాతకులు 18, 22, 27, 29లో ఖచ్చితంగా కూడా మీరు
ఎలాంటి కార్యక్రమాలను కూడా చేపట్టడానికి ప్రయత్నం చేయకండి. శుభకార్యాలు కానీ ఇతర కొత్త కొత్త ప్రాజెక్టులు కానీ కొత్త కొత్త కార్యక్రమాలు కానీ మీరు చేయడానికి ప్రయత్నించవద్దు. ఆయా తేదీలు మీకు అంత అనుకూలంగా లేవు. ఒకవేళ తప్పని పరిస్థితిలో కనుక మీరు చేయాల్సి వస్తే విఘ్నేశ్వర స్వామి వారికి ఆరాధన చేసి మీరు ఆ ప్రయత్నాలు చేయండి. విఘ్నేశ్వర స్వామి వారికి ఒక బెల్లం మొక్క దీపారాధన చేసి బెల్లం నివేదించి కనుక మీరు సంకల్పం చెప్పుకుని మీరు ఆరాధన చేస్తే ఖచ్చితంగా ఆయా రోజుల్లో చేసిన పనులు పంతమేరైన సానుకూల పట్టడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని ఈ రాశి జాతకులు తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అలాగే ఈ రాశి జాతకులు ఖచ్చితంగా కూడా మీకు వృశ్చికం ధనస్సు మకరం అంటే తృతీయ స్థానంలో శని ఉన్నాడు, చతుర్థ స్థానంలో గురుడు ఉన్నాడు, అంటే అర్ధాష్టమంలో గురుడు ఉన్నాడు, అర్ధాష్టమ గురుడు ఉన్నాడు మీకు, తృతీయ స్థానంలో శని ఉన్నాడు. అందువల్ల ఖచ్చితంగా కూడా ఈ రాశి జాతకులు ఈ రెండు గ్రహాలు కూడా రెట్రాగ్రేట్ అయినాయి. ఈ రెట్రాగ్రేట్ అయ్యి వెనక్కి వస్తున్నాయి కాబట్టి ఖచ్చితంగా వాటి యొక్క ఫలితాలు పాజిటివ్గా కానీ నెగిటివ్గా కానీ ఉండడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ఆ రెండు గ్రహాల యొక్క ఆరాధన మీరు ఖచ్చితంగా ప్రతిరోజు చేయాల్సిన అవసరం ఉంటుంది. ముఖ్యంగా చతుర్థ గురుడు ఖచ్చితంగా కూడా ఈ రాశి జాతకులకు ఎంతో కొంత మీ తల్లిగారి ఆరోగ్య విషయంలో కానీ లేదా ఆస్తిపాస్తుల విషయంలో కానీ ఇతరత్ర ఏ విషయంలోనైనా సరే కొంచెం ఆనందపూర్వమైన వాతావరణాన్ని కలిగిస్తాడు. కాబట్టి ఖచ్చితంగా కూడా గురువు యొక్క ఆరాధన చేయాలి. గురువు యొక్క ఆరాధన చేస్తే మిగతా ఏ గ్రహాలు బాగున్నా బాగోకపోయినా చాలా వరకు సానుకూలమైన ఫలితాలు రావడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. అందువల్ల దేవానాంచ ఋషీనాంచ గురుకాంచన సన్నిభం బుద్ధిమంతం త్రిలోకేశం తన నమామి బృహస్పతి అనే మంత్రాన్ని ప్రతిరోజు కూడా రోజు 16 సార్లు తక్కువ కాకుండా మీరు పఠించండి. గురువు ఆరాధన చేయండి. గురు శ్లోకాలను మీరు పఠించండి. గురు హోరలో గురువుకి గురుదేవుని యొక్క ఆరాధన చేయండి. గురువుకి 16 పసుపు బొత్తులతో అంటే మేధో దక్షిణారూపంలో ఉన్న శివుడికి 16 పసుపు బొత్తులతో దీపారాధన చేయండి. లేదా గురుగ్రహం ముందు మీరు 16 బొత్తులతో పసుపు బొత్తులతో దీపారాధన చేయండి. నవగ్రహాల చుట్టూ 16 సార్లు ప్రదక్షిణాలు చేయండి. గురు స్తోత్ర పటాలని మంత్రాలను మీరు పఠిస్తుండండి. గురు జపాన్ని 16,000 సార్లు తక్కువ కాకుండా చేయండి. గురుదేవుని యొక్క ఆలయాలు తరచుగా మీరు సందర్శిస్తూ ఉండండి. మీరు గురువులుగా భావించే వాళ్ళు ఎవరైనా సరే వారి యొక్క ఆశీస్సులను రెగ్యులర్గా తీసుకుంటామండి. స్వామివారికి ఈ శనగపిండితో చేసిన పదార్థాలని మీరు ప్రసాదంగా నివేదించండి. ఇలా చేయటం వల్ల యొక్క గురుగ్రహం యొక్క అనుగ్రహం ఖచ్చితంగా కలుగుతుంది. అలాగే గురువారి నాడు శనగలను దానం చేయండి, పేదవారికి దానం చేయండి. అలాగే పేదవారు దొరకకపోతే ఖచ్చితంగా ఆ శనగలను నానబెట్టి ఏదైనా ఆవుకి పెట్టండి, లేకపోతే ఇతర జంతువులకు పెట్టండి. పసుపు వస్త్రాలని మీరు ఎవరికైనా దానం చేయండి. పసుపు రంగు పండ్లని ఆవులకి పెట్టండి. ఇవి పెట్టడం వల్ల గురు గ్రహం యొక్క దోషం ఏదైతే ఉందో అది కూడా కొంచెం తగ్గడానికి అవకాశం ఉంటుంది. దానివల్ల వారు ఖచ్చితంగా కూడా మంచి పురోభివృద్ధి సాధించడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. అలాగే శనికి సంబంధించి కూడా శ్రీ వెంకటేశ్వర స్వామివారిని కానీ ఆంజనేయ స్వామివారిని కూడా నిత్యం కూడా మీరు కొలుస్తూ ఉండండి. వెంకటేశ్వర స్వామివారికి శనివారం నాడు ఖచ్చితంగా కూడా మీరు ఆయనకి ఆరాధన చేయండి. ఆయనకి వీలైతే మీరు ఒకసారి శ్రీ వెంకటేశ్వర స్వామివారి యొక్క క్షేత్రాన్ని సందర్శించి మీ సంకల్పం చెప్పుకుని ఆయనకి అర్చనాది కార్యక్రమాలు చేయండి. అలాగే నిత్యము కూడా గోవింద నామస్మరణం చేయటం వల్ల కూడా చాలా వరకు మంచి ఫలితాలు ఉంటాయి. మీకు ఖచ్చితంగా స్వామివారి మీకు అండదండలు మీకు లభిస్తాయన్న విషయాన్ని గమనించాలి. అలాగే ఆంజనేయ స్వామివారికి శనివారం నాడు తమలపాకులతో ఆరాధన చేయటం వల్ల కూడా చాలా వరకు సానుకూలమైన ఫలితాలు ఎక్కువగా లభిస్తాయి. మీకు మీరు కోరికన మీరు చేపట్టిన కార్యక్రమాలన్నీ కూడా విజయపదంలో కూడా ముందడుగడుగు వేయడానికి అవకాశం ఉంటుంది. మీలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది, ఆత్మశక్తి పెరుగుతుంది, ధైర్యం పెరుగుతుంది. అందువల్ల మీరు ఏ కార్యక్రమాన్న ధైర్యంగా చేయడానికి ఎక్కువగా దోహదపడుతుందన్న విషయాన్ని ఈ రాశి జాతకులు తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే ఈ రాశి జాతకులు
మరిన్ని మంచి ఫలితాల కోసం లేకపోతే మరింత వేగవంతమైన ఫలితాల కోసం మరిన్ని సత్ఫలితాల కోసం మీ ఇష్టదేవ నామాన్ని స్మరించండి, ఇష్టదేవాన్ని పూజించండి. అలాగే మీ వ్యక్తిగత జాతక పరిశీలన కూడా చేసుకోవాలి. మీ వ్యక్తిగత జాతక పరిశీలన చేసుకుని అక్కడ జరిగే దశంత దశ ఫలితాన్ని కూడా మీరు ఒకసారి బేరీజు వేసుకుని ఈ గోచార ఫలితాలను ఆ వ్యక్తిగత జాతక ఫలితాలను సరి చూసుకుని ఆ మేరకు మీరు ఉపచర్యలు చేయడం అనేది ఖచ్చితంగా చేయాల్సిన అవసరం ఉంటుంది. అందువల్ల నేను చెప్తున్నవన్నీ కూడా ఇప్పుడు మీకు గోచార ఫలితాలే. అందువల్ల వ్యక్తిగత జాతకం కూడా చాలా ఇంపార్టెంట్ కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా వ్యక్తిగత జాతకాన్ని మీరు సుశిక్షితులైన జ్యోతిష పండితులతో మీరు పరిశీలన చేయించుకోండి. ఖచ్చితంగా వారు మీకు సరైన దిశానిర్దేశం చేయగలరు. సో మొత్తం మీద శని బాగాలేనప్పుడు, శని మంచి స్థితిలో లేనప్పుడు కానీ ఇతర గ్రహాలు ఏ గ్రహాలైనా మంచి స్థితిలో లేనప్పుడు ఖచ్చితంగా ధర్మబద్ధంగా న్యాయబద్ధంగా జీవనం వెళ్ళదీయాలన్న విషయాన్ని ప్రతి ఒక్కరూ గమనించాలి. ధర్మాన్ని కాపాడాలి, ధర్మబద్ధంగా ఉండాలి, న్యాయబద్ధంగా ఉండాలి. ఒకడు నాశనం అవ్వాలని లేదా ఒకడికి హాని చేయాలని లేదా ఒకటికి ఏదో రకమైన ప్రమాదాన్ని తడబెట్టాలని అలాంటి క్రూరమైన ఆలోచన చేయకుండా ఉండి శాంతియుతంగా ప్రశాంతంగా మీరు కనుక జీవితాన్ని లీడ్ చేస్తే ఖచ్చితంగా మీకు సానుకూలమైన ఫలితాలు ఎక్కువ పెరగడానికి, అంటే ఇది ఈ ఒక్క రాశికే కాదు ఏ రాశి వారికైనా ధర్మబద్ధంగా మీరు నడిస్తే ఆ ధర్మమే మిమ్మల్ని కాపాడుతుంది. గ్రహాలు దేవతలు కూడా మీకు అనుకూలిస్తారన్న విషయాన్ని గమనించాలి. ఈ రాశి జాతకులకి రవి సంచారం అంత అనుకూలంగా లేదు కాబట్టి ఖచ్చితంగా ఆరోగ్య విషయంలో మీరు చాలా జాగ్రత్త వహించాలి. ఏ చిన్న సమస్య వచ్చినా కూడా మీరు ఆరోగ్య విషయంలో ఖచ్చితంగా వైద్యుని పర్యవేక్షణలో మీరు చికిత్స చేసుకోవటం అనేది చాలా వరకు ముఖ్యం కాగలదు. ఈ రాశి జాతకులు ఈ జూలై నెల ద్వితీయ పక్షంలో ఖచ్చితంగా గృహ నిర్మాణాలకు సంబంధించి కానీ గృహాల కొనటానికి సంబంధించి కానీ ఒక నిర్ణయం తీసుకుంటారు. ఖచ్చితంగా అవన్నీ కూడా సానుకూలమైన పడతాయన్న విషయాన్ని గమనించాలి. ముఖ్యంగా ఆరోగ్య విషయంలో మీరు జాగ్రత్తలు తీసుకోవాలి. మీ ఆరోగ్యం పాడవటం కాకుండా మీ కుటుంబ సభ్యులు కూడా ఆరోగ్యం పాడవటానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. దానివల్ల ధనం వ్యయం అవడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతిరోజు కూడా ఈ రాశి జాతకులు సూర్య ఆరాధన చేయాలి. ఆదిత్య హృదయాన్ని పఠిస్తే కనుక చాలా వరకు మెరుగైన ఫలితాలు వస్తాయనే విషయాన్ని గమనించాలి. సో ఈ నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సర్వే జన సుఖ్నభవంతో నమస్కారం.